శ్రీమాత రేణుమహ వెల్కమ్ టు సోషల్ పోస్ట్ డివోషనల్ ఛానల్ మా ఛానల్లో చూస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని గడియకుండాను మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాం ఈ రాశి ఫలితాలు చూడగానే లైక్ చేయండి మీ మిత్రులకి వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయండి ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం సద్గురు జ్యోతిషాలయం వారు ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సరం వస్తుంది ఈ నూతన సంవత్సరం రాగానే అందరికీ ఒక ఎదురుచొప్పు ఉంటుందండి నా జీవితం ఎలా ఉంటుంది నా వ్యాపారం ఎలా ఉంటుంది నా ఉద్యోగం ఎలా ఉంటుంది నా యొక్క కుటుంబ జీవితం ఎలా ఉంటుంది అన్ని జీవితాల్లో ఏమేం మార్పులు జరుగుతాయి నాకు ఏమేమి కావాలి అని ఒక ఎదురుచొప్పులు జనరల్గానే మన యొక్క హైందవ సంప్రదాయ ప్రకారం ఉగాది పంచాంగ శ్రావణాల్లోనే గ్రహాలన్నింటి యొక్క వ్యవస్థ అంతా కూడా మారుతుంది కానీ ఆంగ్ల నూతన సంవత్సరం గత సంవత్సరం అవసానంలో ఉన్నాం కాబట్టి ఆంగ్ల నూతన సంవత్సరం వస్తుంది కాబట్టి ఇంగ్లీష్ సంవత్సరాల ప్రకారం కూడా ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి ఒక క్యూరియాసిటీ ప్రతి ఒక్కరికి ఉంటుందనే ఉద్దేశంతో ఈ యొక్క రెండు వేల ఇరవై మూడు ఆంగ్ల నూతన సంవత్సరాన్ని ఉద్దేశించి మనం రాసి ఫలితాలని తయారు చేస్తున్నాం సోషల్ పోస్ట్ డివోషనల్ ఛానల్ ప్రేక్షక మిత్రులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశిలో నాలుగవ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా మీరు పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు మీకు ఈ సంవత్సరం అంతా కూడా శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది మనం చూసుకుంటే మీకు ఈ సంవత్సరము ప్రారంభంలో ఏడవ ఇంట్లో శని ఉండడం వల్ల అనేక సమస్యలు తలెత్తే అవకాశాలు బాగా కనబడుతున్నాయి జనవరి పదిహేడున ధనురాశుల కుజ సంచారం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంపిస్తుంది మరియు మీరు అనేక సమస్యలని తక్షణమే వదిలించుకోగలుగుతారు ఇలా పెరుగుతుంది ఇలా తగ్గుతుంది కూడా చెప్పచ్చు విశ్రాంతి ఇంట్లో ఉన్న అంగారక గ్రహం మీ తల్లికి ఆరోగ్య సమస్యలు పెరిగించే అవకాశాలు కనబడుతున్నాయి మీరు మీ తల్లిదండ్రులు క్షేమంగా చూసుకోవాలి ఏప్రిల్లో చాలా గ్రహ మార్పులు మార్గాలు మరియు కదలిక జరుగుతున్నాయి కుంభరాశిలో శని సంచారం మీ ఆర్థిక జీవితాన్ని ఎక్కువ ప్రభావితం చేస్తుంది ఆ తర్వాత ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు సమయం ఫలవంతంగా ఉంటుందని కూడా చెప్పొచ్చు బృహస్పతి మేనరాశిలో ఏప్రిల్ పదిహేడవ సంచరిస్తున్న మరియు సెప్టెంబర్ వరకు మీ జీవితంలో ఉన్న సమస్యలను నిర్మూలిస్తారు మేషంలో రాహు సంచారం అనేక ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది సెప్టెంబర్ వరకు మంచి అదృష్టాన్ని పొందే అవకాశాలు కనబడుతున్నాయి జూన్ జూలై మధ్య కుజుడు మేషరాశికి ప్రవేశం పూర్తిగా ఉంటుంది దాని ఫలితంగా మీరు వైవాహిక జీవితంలో ప్రతికూలత ఉన్నవన్నీ కూడా వదిలించుకుంటారు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు దీంట్లో కెరీర్ పరంగా ప్రారంభంలో కాస్త సానుకూలత ఉన్న సర్దుకుంటూ ఉంటారు మీ ఎనిమిదవ ఇంట్లో శని పదిహేడు జనవరిన ప్రవేశించడం వల్ల మీ వృత్తి మరియు వ్యాపారంలో సమర్థవంతంగా పనిచేసినప్పుడు మానసిక ఒత్తిడి కాస్త స్ట్రెస్ వచ్చే అవకాశాలు బాగానే ఉంటుంది మీ కోరిక పెరుగుతుంది బృహస్పతికి ధన్యవాదాలు చెప్పండి అదృష్టం మీతోనే ఎప్పుడూ ఉంటుంది భావోద్వేగాన్ని కాస్త కంట్రోల్గా పెట్టుకుంటే మంచిది విద్యార్థులు మిశ్రమ ఫలితాలు ఇస్తుంది అంగారకుడు మీ యొక్క ఐదవ ఇంట్లో ప్రభావం ఉండడం వల్ల బృహస్పతి ఐదవ ఇంట్లో కూడా ఉండడం వలన మీరు ప్రారంభంలో మీ అధ్యయనాల గురించి ప్రత్యేకంగా ఉత్సాహంగా ఉంటారు మీ దృష్టి కేంద్రీకరించడం వల్ల చాలా చక్కగా చదువుకోవాలి మీ యొక్క చివరి సంవత్సరంలో చదువులో ఉన్నట్టయితే మీరు క్యాంపస్ సెలక్షన్స్ పొందే అవకాశాలు కనబడుతున్నాయి ఇంటర్వ్యూలకి ఎంపిక అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి మంచి జీవితాన్ని పొందే అవకాశాలు కనబడుతున్నాయి ఉన్నత విద్యల కోసం విదేశాలకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతున్నాయి విద్యార్థులకి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుందని కూడా చెప్పచ్చు మీ పదకొండో ఇంట్లో తిరోగమన స్థితిలో ఉన్నా కూడా మీరు విజయం సాధిస్తారు మరియు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఏప్రిల్ వరకు ఏదైనా అదృష్టంతో ఆర్థిక పరిస్థితిని అనుకూలంగా ఉంటుంది ఏప్రిల్లో మీ పదకొండవ ఇంట్లో ఉండే సూర్యుడు ఆదాయంలో పెరుగుతున్నాడు కాబట్టి ఏడాది పొడవున శని భగవానుడు ఎనిమిదవ ఇంట్లో ఉండడం వల్ల మీకు ఏదైనా ముఖ్యమైనటువంటి పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక ఇబ్బందులు కలిగే అవకాశాలు ఆ సమయంలో ఉంటుంది జూలై మధ్య జూన్ జూలై మధ్య కాస్త ఉద్రిక్త ఉంటుంది పైసల కోసం కాస్త టెన్షన్ పడాల్సి ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ఆగస్టులో మీ రెండవ ఇంట్లో వెళ్ళడం వల్ల ఇది మీ యొక్క బ్యాంక్ ఖాతా బ్యాంక్ లోన్స్ వీటన్నిటి నుంచి కూడా చెప్పడం జరుగుతుంది కాస్త ఏదైనా డాక్యుమెంటేషన్ పెట్టేటప్పుడు బాగా ఒకసారికి రెండుసారి సైన్ పెట్టి చూడండి అన్నీ బాగా మీ యొక్క అడ్వకేట్ని మీ యొక్క ఆడిటర్ని వివాహం చేసుకొని తెలుసుకోండి వివాహం కాని వారికి వివాహం వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఉద్యోగాని కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి స్థానం అని చెప్పొచ్చు ఉద్యోగం పై అధికారుల నుంచి ప్రశంసలు పొందవచ్చు ఇది స్త్రీ పురుషులు ఎవరైనా కూడా ఈ సంవత్సరం మీరు ఉద్యోగపరంగా ఒక అవార్డు పొందే అవకాశాలు కూడా బాగా కనబడుతున్నాయి సంవత్సరం ప్రారంభంలో శని ఏడవ ఇంట్లో ఉండడం వల్ల రాహు పదవ ఇంట్లో ఉండడం వల్ల సప్తమ స్థానానికి అధిపతి అయినటువంటి శని ఈ సంవత్సరం మొత్తం ఎనిమిదవ ఇంట్లో గడపడం వల్ల వ్యాపారం క్రమంగా వ్యాపారం అభివృద్ధి అవుతుంది విదేశీ వ్యాపారం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే అవకాశాలు బాగా కనబడుతున్నాయి పాత యొక్క స్టాక్ అంతా కూడా డెట్స్ అంతా కూడా క్లియర్ అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఆస్తిపాస్తులు ఈ యొక్క అంచనా ప్రకారం ఈ గ్రహాల యొక్క అంచనా ప్రకారము రావుకేతులు ఈ రాశి నుండి బయలుదేరి మీ యొక్క మూడవ ఇంటికి తొమ్మిదవ గ్రహంలో ప్రవేశించడం వల్ల మీకు కారు కొనే అవకాశాలు కనబడుతున్నాయి గృహం కొత్త ఇల్లు మారడం లేదా ఒక భూమి కలిసి వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి భూమి కొనే అవకాశాలు కనబడుతున్నాయి నవంబర్ ముప్పై డిసెంబర్ ఇరవై ఐదు మధ్యలో శుక్రుడు మీ యొక్క నాలుగో ఇంట్లో ఉండడం వల్ల ఈ సమయంలో మీరు పెద్ద మొత్తంలో స్థిరాస్తి కొనే అవకాశాలు కనబడుతున్నాయి లేదా పూర్వీక స్థితి మీకు కలిసి వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి శని మీ జాతకంలో ఎనిమిదో ఇంట్లో ఉండడం సంచరించడం వల్ల దీర్ఘకాలికల సమస్యలు దారి తీసే అవకాశాలు ఉంటాయి వ్యాధి పరంగా ఆరోగ్య పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పచ్చు వైద్య సపోర్ట్ తీసుకోవాలి ఒక జనరల్ చెకప్ ఒకటి చేసుకోవాలి జూన్ నుండి జూలై వరకు మీ ఆరోగ్యానికి మంచి సమయం అని కూడా చెప్పచ్చు మీరు ఏమైనా దీర్ఘకాలిక ఆరోగ్య సంబంధియ సమస్యలు ఏమైనా ఉంటే ఈ సమయంలో అది క్యూర్ అయ్యే అవకాశాలు కూడా కనబడుతుంది ఆగస్టు మరియు సెప్టెంబర్ మధ్య సాధారణమైనటువంటి అనారోగ్యం కనబడుతుంది ఓవరాల్ ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించడం చాలా మంచిది అని కూడా చెప్పవచ్చు రెండు మరియు ఆరు ఈ సంఖ్యను మీరు ఎక్కువ శాతం వాడడానికి ఈ సంవత్సరం కూడా ప్రయత్నం చేయండి మీకు జీవితంలో ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి కదలికలు బాగా కనబడుతున్నాయి ప్రతి సోమవారం అవకాశం ఉంటే శివునికి అభిషేకం చేయండి శివాష్టకం ప్రార్థన చేయండి రుద్రాభిషేకం చేయండి పశుపక్షాదులకి దానం వేయండి ఏదైనా ఒక క్షేత్రం శివక్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాలు ఏదో ఒక క్షేత్రాన్ని సందర్శించండి మీరు ఒక దేవాలయం నిర్మించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఇంకనూ సకల దోషాలు తొలగడానికి ఆనందంగా దైవ ప్రార్థన చేస్తూ మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు నువ్వులో ఉన్న దీప శివాలయంలో సోమవారం సోమవారం వెలిగించండి విజయవస్తు